నమస్తే మీరు చూస్తున్నది ఎస్ 9 న్యూస్ నేను శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెరాస సీనియర్ నేత బుర్జు సుధాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జిల్లా అధ్యక్షుడు మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదలేదని హెచ్చరించిన తెరాస టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులు అరెస్టులకు భయపడేది లేదన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ పాలమూరు పట్టణంలో బీజేపీ శ్రేణుల నిరసన తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల గౌరవం పెరిగిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు బంధు సంబరాలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు రైతు బీమా ఉచిత బీమా ఇస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బంధు సంబరాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతు బంధు కింద రాష్ట్ర వ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని రైతు బంధు సంబరాలను జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు వ్యవసాయ శాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గతంలో వరి ఉత్పత్తిలో ఉమ్మడి రాష్ట్రం 25వ స్థానంలో ఉండేదని ఇప్పుడు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఏ మార్కెట్లో గోదాముల్లో చూసినా వరిధాన్యం రాసులు రాసులుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరావు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ప్రతి గ్రామంలో ఎంతో విశ్వాసంతో ఇక బతుకుతాం, మనం బతికినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు తెలంగాణ వ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయినామంటే ఆ 50,000 కోట్ల రూపాయలతో దానికి పదంతలు రైతులకు లాభాలతో ఇలా ప్రతి రైతు సోదరుడు కూడా ఇంట్లో బయట గర్వంగా బతుకుతూ పిల్లలు కూడా బతుకుతారనే ఒక భరోసా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కలిగింది. 2014 కన్నా ముందు మన వ్యవసాయం ఏది, 2014 కన్నా ముందు రైతుల పరిస్థితి ఏంది, 2014 కన్నా ముందు మన భూముల ధరలేంది, 2014 కన్నా ముందు మనకు ఎన్ని పంటలు పండాయి, మన పరిస్థితి ఏముండే. ఇవాళ ఒక చిన్న పిల్లల్ని అడిగినా కూడా మా రైతు వస్తూ రైతు మాట్లాడితే కూడా 50 ఎకరాలున్నాయన్న కూడా మా ఇంట్లోకి పిల్లని ఇవ్వడానికి ఎవరు రాలేదు సార్. ఇవాళ లైన్లు కట్టిండ్రు, గౌరవం పెరిగింది బతికినామని చెప్పి. 50 ఎకరాలున్న 100 ఎకరాలున్న దండుగా పంటలు వండిన పంటలు ఎందుకు ఆ పనికి మాలిన పంట భూములు మాకని అనుకునేది. ఇవాళ నీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత మేము బతుకుతున్నాం. యాదాది లాంటి దేవాలయం ప్రపంచం దేశంలో ఎవరు కట్టలే, మేము కట్టినాం. కానీ ఆ దేవాలయాలను కట్టి రాజకీయంగా ఉపయోగించుకోవట్లేదు, మేము ప్రజలకు పనిచేసి ఉపయోగించుకోవాలని చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు చేసే దిశగా ఆలోచన చేయాలా కేంద్రం. మా ప్రాజెక్టును జాతీయవాద కలిగించాలి. వారం రోజులుగా ఖచ్చితంగా ఇదే మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 200 కోట్లు రైతు బంధు వచ్చింది. చిన్న జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా కలుపుకుంటే 800 కోట్లు మొత్తం 70 సంవత్సరాలు కూడా రైతులకు తెలంగాణ వ్యాప్తంగా నేరుగా డైరెక్ట్గా జమ చేసింది 100 కోట్లు కూడా లేవు. కనుక దయచేసి రైతు సోదరులారా, రైతు బిడ్డలారా, తెలంగాణ ప్రజలారా, ఇలా మన ఖ్యాతి పెరిగింది, మన కెపాసిటీ పెరిగింది, మన విలువ పెరిగింది. తెలంగాణ వాళ్ళంటే దేశం ఎక్కడైనా కూడా గొప్పగా చూస్తున్నారు. కనుక అందరు ఐక్యమత్యంతో ఉండాలి. తెలంగాణని, తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి. అరెస్టులు జైళ్లతో ప్రభుత్వం బీజేపీని కట్టడి చేయలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ, రాష్ట్ర నాయకులు జితేందర్ రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. తెలంగాణలో ఒక ఎంపీ కూడా రక్షణ లేకుండా పోయిందని, ఎంపీ కార్యాలయంపై దాడి చేసి మరీ అరెస్టు చేయడం కేసీఆర్ నియంత్రణతో పాలనకు నిదర్శనమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, భారతీయ జనతా పార్టీని, మమ్మల్ని, ప్రభుత్వంని, ప్రభుత్వం మమ్మల్ని తీవ్ర అన్యాయం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్ర ఈరోజు పోషిస్తూ ఈ ప్రభుత్వానికి అనేక సార్లు విన్నపం చేసింది. 317 జీవోను సవరించండి. ఈ రాష్ట్ర ఉద్యోగుల, ఉపాధ్యాయుల యొక్క కష్టాలు, వాళ్ళ బాధలు వినండి.
వారితో చర్చలు జరపండి, చర్చలు జరిపి ఈ యొక్క జీవోను సవరించి వారికంతా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే చెవిన కూడా వేసుకునేటువంటి ముఖ్యమంత్రి చెవిలో కూడా వేసుకోకుండా దాని పట్ల కనీసం ఆలోచించకుండా రోజుకొక ఇంతమంది కరుణాకరం చెప్పిన రోజుకొక రకమైనటువంటి చర్యలతోన వారిని ఆందోళన కుటుంబంలో ఆందోళన పడి నా భార్యని ఇచ్చిపెట్టి పోలా నా పిల్లల్ని ఇచ్చిపెట్టి పోలా నేను ఈ ప్రాంతం నుంచి పోతే నాకు స్థానికతను కోల్పోతాను ఇంకేదో జిల్లాకు స్థానికుని అయితేటటువంటి తీవ్ర ఆందోళన ఆవేదనతో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉంటే చిన్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలు కానీ ఉపాధ్యాయ సంఘాల నేతలు కానీ తమ స్వార్థాల కోసం ఈరోజు తెలంగాణ ఉపాధ్యాయుల ఉద్యోగుల ఉపాధ్యాయులను ఉద్యోగులను ఈరోజు వాళ్ళ జీవితాలను పడంగా పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బండి సంజయ్ అరెస్ట్ కాదు, ఈరోజు బండి సంజయ్ మా అధ్యక్షుని అరెస్ట్ చేసినందుకు మాకు ఏం బాధ లేదు. ఇక్కడ ఒక ప్రజా ఉద్యమం కోసం ప్రజల కోసం ఈరోజు ఏ పోరాటానికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ లాఠీలకో వాళ్ళ తూటాలకో ఎదురు నిలబడతాను తప్ప వెనక్కి పోయేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఏం చేసిండయ్యా బండి సంజయ్, ఏం అన్యాయం చేసిండు, ఎవరిని కొట్టిండు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ఎవరన్నా కొట్టినామా, లేదా మిమ్మల్ని ఏదైనా రోడ్డు వచ్చి మిమ్మల్ని ఉరికించమా? ఒక స్వయంగా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరి విషయంలో రాజకీయం చేస్తూ చిల్లర రాజకీయాలు పక్క చేస్తూ మళ్ళీ గ్రామాల్లోకి బీజేపీ నాయకులు వస్తే తరిమి కొట్టండి అనేటటువంటి ఎంటబెట్టి కొట్టండి అని చెప్పి మాట్లాడినటువంటి సిగ్గు లేని ముఖ్యమంత్రి నీకు ఇతరులు మా పార్టీల ఎంపీలు కానీ మా పార్టీల ఎమ్మెల్యేలు కానీ మా పార్టీ ఇతర నాయకులు కానీ వాళ్ళు ప్రశ్నిస్తే నీవు మాట్లాడిన భాషలోనే నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? నీ మీద ఎందుకు కేసులు లేవు? నీ కొడుకు మీద ఎందుకు కేసులు లేవు? నీ మాట్లాడినటువంటి మీ నాయకుల మీద కేసులు ఎందుకు లేవు? ఇప్పుడు బండి సంజయ్ గారు చేసినటువంటి ద్రోహం ఏంది? ఉద్యోగులకు ఉపాధ్యాయులకు న్యాయం చేసే దిశగా 317 జీవన సవరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఒక ఆ ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడిగా అక్కడ దీక్షకు దిగితే నీకైనా కష్టమేమి రోడ్డు మీద వచ్చి చేయలేదు? ఇట్లా మేము ఎట్లా కూర్చున్నామో ఈ ఆఫీసు ప్రాంగణంలో అదేవిధంగా ఆయన ఆఫీస్ ప్రాంగణంలో దీక్ష కూర్చున్నాడు. ఆ దీక్షను అంత పెద్ద ఎత్తున దీక్షను భగ్నం చేయాల్సినటువంటి అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది? గేట్లు బలగొట్టి, డోర్లు బలగొట్టి, గ్యాస్ కటర్లు పెట్టి తాళం వేసుకొని లోపల ఉన్నటువంటి సందర్భంలో కూడా మేము బయటికి రామని చెప్పినప్పటికీ కూడా లోపలికి గేట్లు గ్యాస్ కటర్లతో కట్ చేసి లోపలికి గేట్ లోపలికి దూరి ఇంటిలోకి దూరి ట్రెస్పాస్ చేసినటువంటి పోలీసుల మీద కేసులు ఉండాలనా? లేకుంటే మా ఇంట్లో మేము మా ఆఫీసులో మేము ధర్నా చేస్తుంటే మా మీద మీరు కేసులు పెడతారా? ఇంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఎక్కడ ఉన్నామని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ నియంత కబంధ హస్తాల్లోంచి కేసీఆర్ అనేటటువంటి ఒక నియంత కబంధ హస్తాల నుంచి రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. హెచ్చరిస్తా ఉన్నా కేసీఆర్ గారిని, హెచ్చరిస్తా ఉన్నా నీ నియంత పాలనిక కొనసాగదు. బండి సంజయ్ను జైలుకు పంపినా అని సగ్గలు గుద్దుకుంటుండొచ్చు, కానీ ఖబర్దార్, మా బండి సంజయ్ పోయింది జైలుకి ప్రజా పోరాటం మీద పోయిండు, ప్రజల కోసం పోయిండు, ప్రజలకు జరుగుతున్న అన్యాయం కోసం పోయిండు. కానీ రేపు వచ్చే దీని దినాలు మాత్రం లెక్క పెట్టుకో అని చెప్పి తెలియజేస్తున్నాను. దగ్గరికి వచ్చింది వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి అట, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయట, పిచ్చి పిచ్చి ఆలోచన. 45 రోజులు ఫామ్ హౌస్లో కూర్చొని అంత కూర్చొని ఏం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచనల మీద వచ్చుకుంటా ఐడియాలు అన్నిటి కూడా వస్తున్నాయి. నేను పోలీసు వాళ్ళని హెచ్చరిస్తున్నా, పోలీసు వాళ్ళకి తెలియజేస్తున్నా, మీరు ఒక పిచ్చో నెంబడి పోకండి, మీ భవిష్యత్తు ముందల ఉన్నది. ఇవాళ ఏదైతే ఉన్నదో స్పీకర్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది, సిపి మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. మీరు చేసిన అక్కడ చేసిన అదేవైతే అరాచకాలు ఉన్నాయో అరాచకాలు అన్నిటిని కూడా వీడియోలు తీసుకొని అన్నిటిని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఆడ ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్,
ఇటువంటివి చర్యలుకున్నా ఇవాల కేంద్రం నుంచి మా పార్టీ కదిలింది ఆల్రెడీ ఇవాల నిదర్శన దానికి నీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నీ అనుకుంటుండొచ్చు మా టిఆర్ఎస్ నాయకుల కార్యకర్తల తోటి ఊర్లలో కొట్టిస్తా మా బలగం ఉందని చెప్పి కానీ మా బలగం ఎంత ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక నుంచి కటక దాకా మా రామదండు అని చెప్పేది మీ అందరికి తెలియజేస్తున్నా పలు అవినీతి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో మహబూబ్నగర్ మున్సిపల్ 43వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డిని తెరాస నుంచి బహిష్కరిస్తున్నట్లు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బాద్మి శివకుమార్ ప్రకటించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు వైస్ చైర్మన్ గణేష్ తెరాస కౌన్సిలర్లు పాల్గొన్నారు గత రెండు పర్యాయాలుగా కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న బురుజు సుధాకర్ రెడ్డిపై అనేక మార్లు పలు అవినీతి ఆరోపణలు వచ్చాయని దొంగ నోట్ల మార్పిడి కాలనీకి చెందిన కొంతమంది ఇళ్ల నిర్మాణ అనుమతి కోసం వెళ్లిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితులు సుధాకర్ రెడ్డి వ్యవహార శైలిపై పోలీసులను ఆశ్రయించారని ఆయన డబ్బులు డిమాండ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయని పోలీసులు పలు కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని పలుమార్లు మంత్రి హెచ్చరించినా కూడా వినకపోవడంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్న కారణంతోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు మా పార్టీకి సంబంధించిన మిత్రులందరూ ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులు ప్రజలను బెదిరించి ఆస్తులు గుంజుకోవాలని ప్రయత్నించడం కానీ ఇంకా తప్పుడు మాటలు మాట్లాడుతూ హెచ్ఆర్సీకి పోవడం కానీ మంత్రి గారి మీద మంత్రి గారు దయదలిచి రెండుసార్లు టికెట్ ఇచ్చి కౌన్సిలర్ చేయడం జరిగింది రెండవసారి కౌన్సిలర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క వార్డుకు నేను ఇన్ఛార్జ్గా పనిచేయడం ఆయన గెలుపు కొరకు ప్రయత్నం చేయడం జరిగింది అన్ని రకాలుగా సహకరించి ఆయన కౌన్సిలర్గా చేసినందుకు గాను ఈరోజు మంత్రి గారి గురించి కానీ అబద్ధ ప్రచారం చేస్తూ తిరుగుతుంటే ఇది సరియైనంగా పద్ధతి కాదు ఇంతవరకు కౌన్సిల్ మీటింగ్ కూడా అటెండ్ కానటువంటి వాడు దొంగ నోట్ల కేసు ఉన్నటువంటి వాడు భూములు ఆక్రమిస్తున్నటువంటి ఈ వ్యక్తి చట్టం తన పని తాను చేసుకుంటూ రికవరీలు చేయడము కేసులు చేయడం ఇవన్నీ జరుగుతాయి కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకునిగా ఇలాంటి తప్పులు చేయడం వల్ల తప్పుడు నాయకులు పార్టీలో ఉండడం వల్ల ఎంతో కష్టపడి సాధించినటువంటి తెలంగాణ మంత్రి గారు ఎంతో కష్టపడి అభివృద్ధి చేస్తున్నటువంటి మహబూబ్నగర్లో దుష్ట శక్తులు పార్టీలో ఉండడానికి వీల్లేదు మురిగిన కాళ్ళను కొట్టేసినట్టుగా ఈ వ్యక్తి ఉండడం వల్ల మిగతాది కూడా చెడిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ మనిషిని పార్టీ నుంచి పరిపూర్ణంగా సస్పెండ్ చేస్తున్నాం పాలలో ఒక చిన్న పెండ వేస్తే ఎలా ఖరాబ్ అయిపోతుందో అలాంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం వల్ల నష్టం జరుగుతుందని తీసేస్తున్నాం మరి మంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈయన హెచ్ఆర్సీలు కాదు ఎక్కడ పోయి ఎన్ని మాట్లాడినా సూర్యుని మీద తాను ఉమ్మేసినట్టే ఉంటుంది తన ముఖం మీదే పడుతుంది ఇవన్నీ ఈయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి పోలీసు కానీ కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది పార్టీ వ్యక్తులుగా పార్టీకి సంబంధించిన మనుషులుగా పార్టీ కార్యకర్తలుగా అలాంటి వ్యక్తి మా పార్టీలో ఉండడం మా పార్టీకి శ్రేయస్కరం కాదు అని ఆ వ్యక్తిని పార్టీ నుంచి తొలగిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ మన పార్టీకి చెందిన 43వ వార్డు అభ్యర్థి క్యాండిడేట్ బురుజు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతున్నాం ఎందుకంటే ఆయన దొంగ నోట్ల విషయంలో అనేక ఆరోపణలు దొంగ నోట్ల విషయంలో జోక్యం చేసుకొని అనేక కేసులు పుటప్ చేయడం జరిగింది అదేవిధంగా రామ్నగర్కు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఆయన కోవిడ్లో చనిపోవడం జరిగింది అంతకుముందు ఆయన రామ్నగర్లో ఉన్న 150 గజాల ఇల్లుని వేరే వ్యక్తులకు అమ్ముతుంటే ఈయన నాకు డబ్బులు ఇస్తే కానీ నేను అమ్మని అని ఒక బెదిరింపులకు గురి చేసి ఆ రోజు కోవిడ్తో ఆయన మరణించడం జరిగింది రీసెంట్లీగా నిన్న మొన్న 21వ తారీఖు ఆమె భార్య వాళ్ళు ఎంతో దీనావస్థలో ఉన్నా చూడకుండా
ఆమెతో 4 లక్షల రూపాయలు తీసుకొని ఈ విధంగా ఆమెను మెంటల్ చార్జ్ చేసి వాళ్ళు తినడానికి తిండి లేకుండా ఉన్న వాళ్ళని, లేదంటే 22,000కు గజం ధర పోతుంది, ఆడ 15,000కు నాకు ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నేను తీసుకుంటా, లేదంటే అది మహిళా సంఘాలకు అప్పచెప్తానని చెప్పి కలెక్టర్ గారికి మన మినిస్టర్ గారికి చెప్పి అది మహిళా సంఘాలకు ఇది అప్పచెప్తాననే వాళ్ళని బెదిరింపు గురిచేసి ఈరోజు 5 లక్షలు ఇస్తే ఖచ్చితంగా మాఫ్ చేస్తా, లేదంటే నేను ఆ మహిళా సంఘానికి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి వాళ్ళు, ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, తినడానికి ఈరోజు ఈయన 4 లక్షలు కూడా రికవర్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కేసులైనా అదే కాకుండా మళ్ళా 680 గజాలు భూమిని, గవర్నమెంట్ భూమిని వడ్ల లక్ష్మయ్య ఇంటి ముందున్న వడ్రాజ్ అనే వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేసి మళ్ళా తిరిగి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీన్ని మార్కెట్ విలువ ఈరోజు 45 లక్షలు. ఇవే కాకుండా అనేక అవకతవకలకు పాల్పడుతూ ప్రజలను భయప్రాంతులు గురి చేస్తూ ఈరోజు ఆయన మీద కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా షో క్యాష్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కేసులు జైలుకోవడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారు కూడా షో క్యాష్ నోటీస్ జారీ చేయడం, ఇవి అనేక ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. అభివృద్ధి ఇంతకుముందు గత కౌన్సిల్లో ఆయన భార్యకు కౌన్సిలర్గా టికెట్ ఇచ్చి ఆయనకు అన్ని విధాలుగా ఆ వార్డుని అభివృద్ధి పత్రంలో తీసుకొచ్చి మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఆయన కూడా టికెట్ ఇచ్చి ఏనాడు పార్టీ కొరకు పనిచేయలేదు. ఈరోజు ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, అటువంటి వ్యక్తిపైన బురదజల్లే కార్యక్రమం ఆయన ఆయనని ఆసరా చేసుకొని అనేక దందాలు చేసి ఆయన ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టము. ఇటువంటివి ఎవరు చేసినా మా పార్టీలో, మనది ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఎవరు తప్పు చేసినా పార్టీ పరంగా వీళ్ళని బహిష్కరిస్తున్నాము, ఖచ్చితంగా వీళ్ళకు తగిన బుద్ధి చెప్తామని తెలుసు. మంత్రిని అపాస్పాలు చేయనికే ఈ పార్టీకి అప్రతిష్ట పాలు చేసే వ్యక్తులు ఎప్పటికీ మా పార్టీలో ఉండరు, ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది. అక్రమాలకు పాల్పడి పేదల ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ పార్థసారథి హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రామ్నగర్ ప్రాంతంలో పర్యటించి అన్యాక్రాంతమైన భూములను పరిశీలించారు, వెంటనే స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ గౌడ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మనకు ప్రస్తుతం మనం రామ్నగర్ హై స్కూల్లో ఉన్నాం. దీంట్లో మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే, రామ్నగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని కబ్జా చేస్తున్నారన్న ఫిర్యాదుతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఉన్న డాక్యుమెంట్ని పరిశీలించిన తర్వాత వాస్తవంగానే ఇక్కడ కొంతమంది అక్రమార్కులు భూమిని ఆక్రమించి దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తేలడం జరిగింది. దాంతో వాళ్ళపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే 1999 ప్రాంతంలో ఇక్కడ మున్సిపాలిటీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామకంఠం భూమిని సుమారు 1 ఎకర్ని ఈ పాఠశాల నిర్మాణానికి కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే దశల వారీగా స్కూల్ బిల్డింగులు కూడా కట్టడం జరిగింది. అయితే దీంట్లో రామాంజనేయులు అనే పాత ఒక మాజీ కౌన్సిలరు తన దొంగ బుద్ధితోటి అనుకోండి స్వార్థ ప్రయోజనాల కోసం 173 గజాలు మనకు చివరిలో పరిశీలిస్తే మనకు ఆ లాస్ట్లో కంపౌండ్ కట్టడం జరిగింది. దాన్ని ఆయన ఏం చేసిండంటే, కమరుద్దీన్ సాబ్ తోటి నేను కొనుక్కున్నా అన్న విధంగా ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని ఈయన తన బిడ్డ పేరు మీద చేయడం జరిగింది. ఎప్పుడు ఫిబ్రవరి 2018లో చేసి ఆమెకు గిఫ్ట్ డీడ్గా చేసినట్టుగా రికార్డ్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆమె ఆయన కూతురు షబ్బీర్ అహ్మద్, తర్వాత సయ్యద్ అభిబుద్దీన్, ఇషాక్, ఇట్లా వీళ్లకు అగ్రిమెంట్ ద్వారా అమ్మడం జరిగింది.
ఇషాక్ ఆగస్టు 2020లో తర్వాత షబీర్ అహ్మద్ సయ్యద్ అబీబుద్దీన్లకు ఏప్రిల్లో 2021లో అమ్మడం జరిగింది. దానికి ఆల్రెడీ అందుట్ల మున్సిపాలిటీ వాళ్ళు బోర్ వేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన దాన్ని కబ్జా పెట్టుకొని ఆ స్థలాన్ని ఆక్రమించడం జరిగింది. అట్లే మనం ఇదే స్కూల్లో ఇక్కడ కూడా మనం పరిశీలిస్తే 680 గజాల స్థలం ఉంది. అప్పట్లో పాత హెచ్ఎంను అడిగితే సరే పందులు వస్తున్నాయి కాబట్టి మేము ఈడనే గేటు కొంత ఈడ పెట్టుకున్నాం సార్ అన్నారు. కానీ వాస్తవానికి ఆ బయట ఉన్న ప్లేస్ కూడా మన స్కూల్ పరిధిలోదే. దీనికి ఏం చేసిండంటే ఈయన ప్రెసిడెంట్ కౌన్సిలర్ అనుకోండి, కిష్టమ్మ తర్వాత వెంకట గోపాల్ అనే వ్యక్తుల నుంచి నేను కొనుక్కున్నా అని చెప్పి వడ్ల లక్ష్మయ్య అనే వ్యక్తి ద్వారా కొనుక్కున్నా అనే ఒక ఉర్దూ డాక్యుమెంట్ ద్వారా ట్రాన్స్లేట్ చేసుకున్నారు. అప్పుడు కొనుక్కున్నా అని చెప్పి ఒక దొంగ రిజిస్ట్రేషన్ కాగితాలని క్రియేట్ చేయడం జరిగింది. ఈ లక్ష్మయ్య కుమారుడైన వడ్ల బాలరాజ్, ఈ వడ్ల బాలరాజు రీసెంట్గా ఆగస్టు 2019లో ప్రజెంట్ కౌన్సిలర్ అయిన బురుజు సుధాకర్ రెడ్డి గారికి అమ్మడం జరిగింది. అంటే ఇది నిజానికి ఈ రెండు స్థలాలు కూడా మన రామ్నగర్ హై స్కూల్వే. వాళ్ళిద్దరు కూడా ఒక ప్రజాప్రతినిధులే, అంటే బాధ్యతాయుతమైన పదవులల్లో ఉండి వాళ్ళు స్కూల్ బిల్డింగ్ని తర్వాత మన స్కూల్ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని మోసపూరిత ఉద్దేశంతో వాళ్ళు ఆక్రమించడం జరిగింది. దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని దీంట్లో కోట్ల రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని అమ్మడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద వాళ్ళపైన తగు చర్యలు చేపట్టాలని చెప్పి మనకు ఆల్రెడీ సిఐ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి పోలీసుల అనుమతి కోరగా కోవిడ్ నిబంధనల వల్ల అనుమతి లేదని పోలీసులు చెప్పడం ఎంతవరకు సమంజసమంటూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేని అనుమతులు ఇతర పార్టీలకు మాత్రమే ఉంటాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బంధు వారోత్సవాలకు కోవిడ్ నిబంధనలు వర్తించవా, ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకేలా న్యాయం ఉండాలని, లేని పక్షంలో ప్రజలు తిరుగుబాటు దిగుతారని ఆయన హెచ్చరించారు. 4 తారీఖు నాడు ఈరోజు నిరుద్యోగని గాలి కొదిరేసిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేక ఒకరో దీక్ష కొరకు మేము మహబూబ్నగర్ నియోజకవర్గం తరఫున 1వ తారీఖు నాడు 1/2022 రోజు స్థానిక డిఎస్పి గారికి ఒకరో దీక్ష కొరకు మేము అనుమతి కోసము దరఖాస్తు పెట్టుకున్నాం. మా దరఖాస్తుని తిరస్కరించారు. కోవిడ్ నిబంధన వలన ఎలాంటి ర్యాలీలకు కానీ పర్మిషన్ కానీ ఇస్తలేమని పోలీస్ యంత్రాంగం మాకు సూచించింది. ఎందుకంటే ఓ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలకే కోవిడ్ నిబంధన, టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలకు కూడా ఈ కోవిడ్ నిబంధన వర్తిస్తుందా అన్నది సూటిగా యువజన కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రి కొడుకులు కానీ ఎక్కడ పోయినా ప్రజల మధ్యలో పోతురు. ఈ కోవిడ్ నిబంధన ఉంది కదా, మరి ఇప్పుడు మొన్న ఒక నల్గొండల కేటీఆర్ గారు జన సమాధానం పోయాడు, ఒక్కరు కూడా మాకు లేదు, కేటీఆర్ కూడా మాకు లేదు అక్కడ. మరి మా కాంగ్రెస్ పైన కక్ష లేదు, ప్రజల సమస్య పై పోరాడుతుంటే యువజన కాంగ్రెస్ తరపు పోరాడుతుంటే యువకుల కోసం ఓ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్న ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఇయ్యలే. అదేవిధంగా స్థానిక మంత్రి వర్గులు నిన్ననే మాకు నిన్ననే పోలీసులు సూచించారు. మరి నిన్న కలెక్టర్ వల్ల ఒక గౌరవ మంత్రివర్గుడు ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు, ఒక్కరు కూడా మాకు చూడలేదు ఇక్కడ. అంటే ఎంతవరకు సమాజం, అంటే పోలీసు యంత్రాంగం కూడా అధికార పార్టీకి ఒక న్యాయము, ప్రతిపక్షాలకు ఒక న్యాయం అంటది, ఇది ఎక్కడ వరకు కరెక్ట్ అనేది ఒకసారి పోలీసు యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. పోలీసు యంత్రాంగం కూడా టీఆర్ఎస్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు టీఆర్ఎస్లో కండుగ కప్పుకుంటే మంచిదని మేము అనుకుంటాం. ఎందుకంటే ప్రజలకన్నా ప్రజాపక్షాలకు ఉండండి, ప్రజల కోసం పోరాటం, ప్రజల మాకు అందరికంటూ కోవిడ్ నిబంధన కోవిడ్ ప్రాణాల కోసం మేము కూడా దానికి ఏకరిపిస్తాం. కానీ మాకు న్యాయము, అధికార పార్టీ న్యాయం అనేది ఎక్కడ వరకు కరెక్టు. అదేవిధంగా మొన్న రెవెన్యూ వాళ్ళతో కూడా
మంత్రి గారు అలాయ వాలే చేసుకోడు ఒకరు తరిగినాడు ఒక రెవెన్యూ ఆఫీసర్ కూడా ఇంత అలాయ అందొక్కరు మాసలు లేదు అందరి రెవెన్యూ ఆఫీసర్ ఇలా అంటాడా ఒక మంత్రి ప్రజా సమయం మెస్టేడ్ అని చెప్పుకోవడం రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఒకరి మార్క్స్ లేవు అంటే మీరు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ఒకసారి గమనించాలి అధికార పార్టీలు కూడా అదేవిధంగా ఎన్నికలు వచ్చిన తర్వాత 8.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఇంటికొక ఉద్యమం ఇస్తా అని చెప్పారు ఇంటికొక ఉద్యమం కాదు ఇంటికొక కోడి కోడి వేయలేని ప్రభుత్వం ఏదంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి హయాంలో అదేవిధంగా డబల్ బెడ్రూమ్ అన్నారు డబల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినా డబల్ బెడ్రూమ్ ఎన్నికలకు వస్తే డబల్ బెడ్రూమ్ ఇప్పుడు వస్తుంది మొన్న ఏదో ఇక్కడ 526 సరే నెంబర్ పైన డ్యూటీపల్లి కడిస్తా ఉన్నారు అక్కడ ఎవరికి ఇస్తురో ఏం చేస్తురో మన బ్రాహ్మణ్స్ అని చెప్పారు ఒక 50 మందికి ఆ బ్రాహ్మణ్స్ మన వాళ్ళనా మన స్టేట్ వాళ్ళు తెలంగాణలోనా కర్ణాటక వాళ్ళు బ్రాహ్మణ్స్కు మా తెలంగాణ బ్రాహ్మణ్స్ ఇవ్వండి వద్దంటారు మేము తెలంగాణ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ కట్టేం చేయి ఇక మొత్తం బయట ప్రజలు ఇంత అనుకుంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్తారు కాబట్టి గౌరవ ముఖ్య మంత్రి వారు కూడా గమనించి స్థానిక డబుల్ బెడ్రూమ్ నిజాయితీ ఎవరుంటే వాళ్ళకి ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది టీఆర్ఎస్ నాయకులు మోసిన్ ఖాన్ జన్మదినాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు కౌన్సిలర్తో కలిసి మోసిన్ కేక్ కట్ చేశారు పార్టీ కార్యాలయంతో తమ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషకరమన్నారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు 317 జీవో రద్దు కోసం దీక్ష చేస్తున్న బండి సంజయ్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధాకర్ రావు మండిపడ్డారు మద్యం దుకాణాలు బార్లకు లేని నిబంధనలు బీజేపీకి మాత్రమేనా అంటూ ఆయన ప్రశ్నించారు దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే తమ అధ్యక్షుడిని బండి సంజయ్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు దౌల్తాబాద్ మండలం దేవరపస్లవద్ గ్రామంలో బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు 317 జీవోను రద్దు చేయాలంటూ శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టిన తమ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అన్యాయంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు వెంటనే బండి సంజయ్ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారు మరి విద్యా ఉపాధ్యాయుల సమస్యలపై కరీంనగర్ పార్లమెంటు లో స్థానంలో మన ఇంటిలో పార్లమెంటు ఆఫీస్ లో ధర్నా చేస్తుంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కచ్చగట్టి మరి బండి సంజయ్ గారికి ఎక్కడ పేరు వస్తుందా బండి సంజయ్ గారికి ఎక్కడ ఇది వస్తుందా అని సిపి గారు మన బలవంతంగా అరెస్టు చేసి మరి అక్కడ ఉన్న కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం తెరాస సీనియర్ నేత బురుజు సుధాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జిల్లా అధ్యక్షుడు మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన తెరాస టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులు అరెస్టులకు భయపడేది లేదన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ పాలమూరు పట్టణంలో బీజేపీ శ్రేణుల నిరసన తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల గౌరవం పెరిగిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు బంధు సంబరాలు ఇవి ఇప్పటికున్న అప్డేట్స్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్